కృంగిన మనస్సును లేవనెత్తువాడు నా దేవుడు మనస్సులో నువ్వు ఏది చిత్రీకరిస్తావో పిక్చర్ వచ్చింది అదే గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా అన్ని లేఖనాలే మళ్ళా నా సొంత మాటలు లేవు నీవు ఆ కొండను చూచి నీవు లేచి సముద్రములో పడుమని మనస్సున సందేహింపగా ఒకడు దానితో చెప్పిన ఎడదా అలాగూ జరుగుందని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు ఎక్కడ సందేహించకుండా మనస్సులో సందేహించకుండా నువ్వు ఏది నమ్మితే అది జరిగిద్దని చెప్పాడు మనస్సును సందేహించకుండా అందరు చెప్పండి పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి ఇప్పుడు జీ రండి నీకు వచ్చిన జబ్బు ఏసు ప్రభు స్వస్థపరుస్తాడంటే ఇరవై నాలుగు డౌట్లు కానీ వచ్చిన జబ్బుకు రిజల్ట్ ఎలా ఉంటుందంటే మాత్రం గట్టి నమ్మకం మళ్ళీ ఒకసారి జీవిత ఓ ఎక్కదు మీకు నీకు వచ్చిన సమస్యకు ఏసు పరిష్కారం ఇస్తాడు అంటే నమ్మకం కుదరదు కుదరదు కానీ నీకు వచ్చిన బలహీనతలు బట్టి నువ్వు ఖచ్చితంగా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఇక అందరిని పిలిచి అప్పగింతలు మొదలు పెడతావు నమ్మకం మరి ఏసై మాత్రం ఏం చేస్తాడు నీవు మనస్సున సందేహింపక ఏది నమ్ముతున్నావు అదే అదే కథ మీకు అయిపోయే ఎంతమందికి అర్థమైంది ఏబు అలా అనుకున్నాడంట దీనికి మన మనకి పెచ్చచ్చ సాక్షి ఏబు ఎవరు సాక్షి ప్రత్యక్ష సాక్షి ఏబు తెగ అనుకున్నాడంట నా భార్య చెప్పినట్టల్లేంటుంది భలే జోస్తుంది నన్ను రేపు రివర్స్ అయిద్దో ఏమో పిల్లలు పది మంది పిల్లలు బాగున్నారు రోజు ఫంక్షన్స్ చేసుకుంటున్నారు ఏమన్నా అయ్యుద్దో ఏమో నా ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అంతా బాగుంది పొయ్యుద్దు ఏమో నా శరీరం అంతా అద్భుతంగా ఉంది జవసత్వాలు బాగున్నాయి రోగగ్రస్తం అయ్యిద్దో ఏమో దాసదాసులు ఇప్పుడు నేను వస్తున్నానంటే నేను గడగడగడలాడిపోతున్నారు రివర్స్ అవుతారో ఏమో ఎక్కడ అనుకున్నాడు ఇదంతా ఎలానే ఉంటుందని నమ్మే కన్నా ఇదంతా రివర్స్ అయిద్దని ఎక్కువ నమ్మాడు నేను చెప్పాల ఆయనే చెప్పుకున్నాడు ఏవు గ్రంథం మూడు ఇరవై ఐదు బాగా వినండి నాన్న అయ్యి ఒక్క పట్టి ఏమనుకోకుండా వినండి బాగా మైండ్ హేకించుకోండి జాగ్రత్త పడండి ఏది ఇవ్వచ్చున్నా నేను నేను బహుగా భయపడి తినో అది ఏ నాకు సంభవించున్నది తెలుసుకో చలో మే తెలుసుకో చదువు నాకు భీతి పుట్టించినదే చెప్పురా నాకు భీతి పుట్టించినదే నా మీదికి కొంతమంది ముందే మనసులో అనుకొని అట్ట పెట్టుకొని ఉంటారు జరిగినాక నాకేందు ముందే అనిపించింది అన్నయ్య అసలు ఎట్టనే జరిగింది అనిపించింది దెయ్యమోహం దాన్ని అట్టెందుకు అనుకున్నావు అంటాను నేను నాకు అట్టనే అనిపించింది అన్నయ్య నాకేందు అదే అదే అనిపించింది అంటే అట్ అనిపించకూడదు అని దరిద్రపు ఆలోచనలను ఎందుకు చేస్తాను దేవుని బట్టి శుభకరముగా ఆలోచించు ఆశీర్వాదకరంగా ఆలోచించు దీవెనకరంగా నీ మనస్సులో ముందే చెప్పేశా ఏసై అన్నాడు నీ మనస్సున సందేహింపక ఎక్కడుందా రిఫరెన్స్ మూడు అంకెలు లెక్క పెడతా తీస్తే గ్రేటే ఒకటి ఆ కొండను చూచి నీవు లేచి సముద్రములో పడుమని నీ మనస్సున సందేహింపక నీవు దాంతో చెప్పినాడదా అలాగూ జరుగును అన్నాడు రెండు నేనే తీసుకుంటాలే మీకంత మార్కు పదకొండు ఇరవై మూడు అంట చూసుకోండి తొందరగా చదివేసే తల్లి ఎవడైనా నువ్వు ఈ కొండని చూచి సభాష్ నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో హలో అందరు చెప్పండి ఎక్కడా పెద్దగా ఇంకోసారి ఇంకోసారి మారు మనసు దేనికి మార్పు దేనిలో కలగాలి కుట్రలు కుళ్ళన్నీ ఎక్కడ ఉంటాయి అసూయ అతిశయాలు ఎక్కడ ఉంటాయి దుర్మార్గాలు ఎక్కడ ఉంటాయి సదాలోచనలు ఎక్కడుంటాయి అనుమానాలు సందేహాలు ఎక్కడుంటాయి లేకుండా జాగ్రత్త పడి నువ్వు ఏ ప్రోగ్రాం రెడీ చేసుకుంటావు అదే రిజల్ట్ వస్తుందమ్మా క్లైమాక్స్ ముగింపు నువ్వు ఏ ప్రోగ్రాం లోపల రెడీ చేసుకుంటావు అదే ఫలితాలు బయటికి వ్యక్ వ్యక్తం అవుతాయి నమ్మిక నమ్మిక చాలా రిఫరెన్స్లో ఉన్నాయి నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది నీ నమ్మిక చొప్పున నీకు స్వస్థత కలిగింది కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఇదిగో మీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక లేవా ఎన్ని రిఫరెన్స్లో ఉన్నా ఏసై చెప్పాడు కళ్ళు లేనివాడు ఆయన దగ్గరకు వస్తే నేను నీకేం చేయగోరుచున్నావు అంటే చూపు అందగూరుచున్నాను ప్రభు అన్నాడు నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అంటే కళ్ళు వచ్చినాయి నమ్మిక అనేది ఎక్కడ కలిగిద్ది రైట్ అనుమానం అనేది ఎక్కడ కలిగిద్ది రైట్ నీ జ్ఞానం కావాలా మనసులో సందేహించకుండా అడుగు ఉండి సందేహించావంటే నీకేమీ దొరకదన్నారు కుట్ర అన్నానే సైతాన్ని గడి కుట్ర జరిగిద్ది బ్రదర్ ఈ మనసు గురించి తెలుసుకోవాలన్నానే ఈ ఇంత శక్తి ఉంది కనుకనే వాడి మనసులోకి అన్ని రాంగ్ సిగ్నల్స్ నింపుతూ ఉంటాడు సోదరా పాజిటివ్ వేవ్స్ కాకుండా నెగిటివ్ వేవ్స్ నింపుతూ ఉంటాడు వాడు నీ మనస్సుని వేటాడతాడు వాడు అర్థమైందా నీ పరిస్థితుల్ని వికృంగా వికృతంగా చూపించి నీ మనస్సును దాన్ని నమ్మేటట్టు చేస్తాడు వాడు దాన్ని తెలుసుకుని తెలివిగా తప్పించుకోవాలి నీ మనసులో వాడు పుట్టించే ప్రేరణలని ఆలోచనను గుర్తుపట్టి వాటిని తొక్కి పట్టాలి ఇప్పుడు నీ పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులని గురించి నీ మనసు ఎలా ఉందో నీ భవిష్యత్తు పరిస్థితుల గురించి నీ మనసు ఎలా ఉందో అందులో డిజైనింగ్ ఎలా ఉందో ఒక్కసారి చూసుకో నువ్వేమి నమ్ముతున్నావో ఏది నమ్ముతున్నావో నీ శరీర ఆరోగ్యాన్ని గురించి అది వర్తిస్తుంది ప్రస్తుతం నీ అనుభవిస్తున్న జీవిత పరిస్థితులకి అది వర్తిస్తుంది నీ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి అదే వర్తిస్తుంది మూడింటికి అదే అంతే పాము కరవలేదు ఏమి లేదు నిలబడింది కానీ దాని గురించిన మ్యాటర్ తెలిసినందున నీకు ఎంత టెన్షన్ స్టార్ట్ అయిందో చూడు అది కరిసి విషమెక్కి తెచ్చిందాకా దాకా ఆగే పరిస్థితి లేదు ముందే తెచ్చేటట్టుంది పరిస్థితి గుండె ఆగిపోయి అటు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాం గెరవలా పక్కన కొట్టింది కాలు తీశాడు పక్కన కాటే పక్కన నేల మీద కొట్టింది అది పోయింది కానీ తనకి నురుగ్గా చచ్చిపోయాడు అని హార్ట్ బ్రేక్ అయిపోయింది అయ్యో నా కాలు మీద కాటేసిందని వేసిందని బ్రేక్ అయిపోయింది కావాలంటే సెర్చ్ చేసుకోండి ఇప్పుడు సిస్టం సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందిగా చూసుకోండి కావాలంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళని చూడండి అంటే మనసులో కలిగినటువంటి అలసడి భయం టోటల్ బాడీని అది నియంత్రిస్తుంది పరిస్థితుల్ని అది నియంత్రిస్తుంది స్పిరిచువల్ లైఫ్ని కూడా అదే నియంత్రిస్తుంది అందుకే మనసు జాగ్రత్త మనసు జాగ్రత్త మనసులో ఏమి నింపుకుంటున్నావో జాగ్రత్త మనసులో ఏమి అనుకుంటున్నావో జాగ్రత్త నువ్వు పెదాలతో ఏమంటున్నావు కాదు మనసుతో ఏం పలుకుతున్నావు ఏం ఆలోచిస్తున్నావో దానికి విలువ ఎంతమందికి అర్థమైంది ఎన్నోలు గుర్తుంటుంది మీకు ఎన్నోలు గుర్తుంటుంది చాలా కీలకం ఏవో మనసు వేటాడాడు సైతం ఏవో మనసును వేటాడాడండి ముందే ఆల్రెడీ సిగ్నల్స్ని పంపించి ఏబు దగ్గర సందు చూసే దేవుని దగ్గర పర్మిషన్ అడిగాడు వాడు డైరెక్ట్గా పోవటం కాదు ఆల్రెడీ సిగ్నల్స్ పంపించాడు ఏ సిగ్నల్స్ తెలుసా నెగిటివ్ సిగ్నల్స్ నెగిటివ్ వేవ్స్ పంపించాడు ఏ బ్రెయిన్లోకి ఏమని నా పరిస్థితులు మారిపోతాయేమో నా బాడీ ఇలా ఉంది మారిపోయిద్దేమో నా వైఫ్ ఇలా ఉంది రివర్స్ అయిద్దేమో మనకు కొంతమందికి డౌట్లు వస్తాయే నాతో కూడా అంటుంటారు అమ్మాయి జీవితమేనని ఏమవుతుంది ఏమని చాలా భయంగా ఉంది ఖచ్చితంగా ఏదో ఒకటి అయిద్ద అంటాను అదేంది అన్నయ్య మరి ఏదో ఒకటి అయిద్దాం అనుకుంటాకమ్మా ఏదో ఒకటి కాకుండా ఎందుకులే అయిద్దిలే అట్టు ఎందుకు అనుకుంటావు తల్లి నా ప్రభు ఉన్నాడు ఎవరున్నారు నా ప్రభు ఉన్నాడు సమస్తమును నా మేలు కొరకు జరిగించగల నా తండ్రి ఉన్నాడు రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముంద కూ నమ్మదగినబాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వాగ్దానే నీకుండగాంపగా సాధ్యమా నీ పైన ఏ సయ్యకున్న ప్రేమ నిన్నే పిలిచి మీరు మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి ఓ దరిద్ర మాట మాట్లాడండి అన్యుల దగ్గరికి వెళ్ళి ఓ దరిద్రపు మాట మీరు మాట్లాడండి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు తెలుసు వాళ్ళకి తెలుసు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు శుభకార్యాల్లో చావు అనే మాట ఇంటే తట్టుకోలేరు వాళ్ళు చాలా పెద్ద తప్పు పడతారు వాళ్ళు నువ్వు శుభకార్యం జరుగుతున్నప్పుడు చావు అన్నావంటే మాత్రం వాళ్ళు చాలా పిచ్చి కోపడతారు ఎందుకు తెలుసా వాళ్ళకు ఒక నమ్మకం తదాస్తు దేవతలు ఉంటారు నువ్వు ఏదైనా అమంగళం పలికితే తదాస్తు అంటారని అమంగళకరమైనటువంటి వాక్ వ్యాఖ్యలు ఏమన్నా చేస్తే వెంటనే వాళ్ళు ఏమంటారో తెలుసా కాస్త విషయం కలిగిన వాళ్ళు కాస్త గ్రాంధికి మాట్లాడేవాళ్ళు అమంగళం ప్రతిహతమవుగాక అంట ఎంతమందికి తెలిసి ఇలా అంటారని అంటే మంగళకరమైన వ్యాఖ్యలనే నువ్వు పలకాలి కానీ అమంగళ వ్యాఖ్యలు నువ్వు పలకకూడదు అంటారు దేవుని వాక్యం మనకి ఇంత అందుబాటులో ఉండి సృష్టికర్త పరిచయమై చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను ఆమెన్ అనువాణ్ణి అని ఏమనే ఆమెన్ అనువాణ్ణి అనువాణ్ణి అప్పుడు ఒక అన్యుడికి అంత నిరీక్షణ ఉండి మనం పలకాల్సిన విషయాలు లోపల అనుకోవాల్సిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి తెలిసిన ఇంగితం మనకు తెలియకపోయేనే ఏమి భక్తి ఏమి బైబిల్ పరిజ్ఞానం ఏమి జ్ఞానం ఏమి విశ్వాసం నిజదేవుణ్ణి ఎరగని వాడే తను నమ్మిన దాని వరకే మంగళకర వ్యాఖ్యలే మాట్లాడాలి ఆ తలంపులే కలిగి ఉండాలని నమ్మితే అసలు మంగళకరుడుగు యేసుని ఎరిగిన నువ్వు ఇంకెంత శుభప్రదమైన నిరీక్షణతో ఉండాలి నిరీక్షణతో ఉండాలి మరి ఏంది నీ ఆలోచనలేంది నీ భయాలేంది నీ పరిస్థితులేంది నీ ఏంది నీ దిగుళ్ళు నీ విచారాలేంది చెప్పి ఇప్పుడు అంతే కంటిన్యూ చేస్తావు మారు మనసు పొందుతావు ఇకనన్నా ఏం పొందుతావు నీ ఇష్టం నాదేముంది చెప్పి వెళ్తా నేను జాగ్రత్త పడతా నీరు కూడా జాగ్రత్త పడాలి నీ మనసును వేటాడతాడు వాడు సంధి వద్దు దేవుని ఎడల విశ్వాసంతో నింపేసుకొని నీ మనసునే సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే తలవంచవా సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే తలవంచవా వస్తాడు వస్తాడు దివిని వేడి పడివడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు తను తిరిగి వస్తాడు వస్తాడు ఈ పాట మొత్తంలో నాకు ఈ మాట పిచ్చ పిచ్చగా నచ్చింది అందుకే అప్పుడప్పుడు వాడుకుంటా సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నల్ల కిందలైపోతాయి మారిపోద్ది పరిస్థితి ఏ సందేహం రానియొద్దు తమ్ముడా మనసులో ఓడిపోవద్దు తమ్ముడా సైతానికి తారుమారైన చిందరవందరైన నీ మనసులో ఒకటే విశ్వాసం అంతా మారుతుంది నా దేవుడు మార్చేస్తాడు తారుమారైన నా పరిస్థితులన్నిటినీ చురవులోకి తీసుకొస్తాడు క్రమపరుస్తాడు నా ఏసో రోగ్రస్తమైన నా దేహమును తిరిగి బాగు చేయ నా ఎంతో మందిని పరిశుద్ధ గ్రంథంలో స్వస్థపరిచాడు నా కళ్ళ ముందు కూడా ఎన్నో జీవితాలు బాగు చేసిన ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడు ఇందులో కూడా అన్యులు మొదట ఉంటారండి ఈ విశ్వాసంలో బైబిల్ ఎరిగిన వాళ్ళకంటే అరగిన ఉన్నాయో నీ దగ్గరకు వచ్చి అడగలా నాకు నమ్మకం ఉంది నువ్వు ప్రార్థన చేయమ్మా అదే తగ్గిద్ది అదే చేయించుకున్న వాళ్ళు ఎంతమంది చేయించుకున్న ఎంత చేసిన వాళ్ళు ఎంతమంది అండి ప్రార్థన నీ దగ్గర వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పారా లేదా నీకు నువ్వు ప్రార్థన చేసావు నాకు తగ్గిందని లేదా అసలు నీకే నమ్మకం ఉండదు ఏదో తృప్తి కోసం చేసావు బాగు చే పోయి తగ్గిందని ఆ మనిషి వచ్చింది నీకు నమ్మకం ఉండదు ఇడి తిరిగి నవ్వుకుంటాను అని ఆ మనిషి వచ్చి నువ్వు ప్రార్థన చేసావు నాకు తగ్గిందని ఆమె జీవితం ఇడు తిరిగి అంటా ఎందుకు నిజంగానే నువ్వు అన్నావు నిన్ను బట్టిగా తగ్గింది నీ దగ్గరకు వచ్చి నీ ప్రభువు నమ్మి చూడ వచ్చిన మనిషి ఆమెను బట్టి తగ్గింది నువ్వు నవీన్ నిజమే నువ్వు నవీన్ నిజమేంది నిజమే మరి నీకు అంత లేదు విశ్వాసం ఆ మనిషి కొనంత విశ్వాసం విశ్వాసం దేవునికి మహిమ హలో చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడు అంట ఒకడు చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడు అంట కళ్ళు తగిన వాళ్ళు ఊరుకుంటారా కోతులా గంతులేగా ప్రార్థన సజావుగా సాగపోతుంటే ఆల్ నైట్లు పెట్టారంట వాళ్ళు ఆల్ నైట్లు పెట్టి ప్రభా నా నా తండ్రి ఏం చేస్తావో తెలియదు చేస్తున్నామూలు ఈ కళ్ళు కాంపౌండ్ లీజ్ పోవాలి ప్రాభా లీజ్ పోవాలి ప్రభావ ఇక్కడ నుంచి తీసివేయబడాలి ప్రభావం ప్రార్థన చేస్తున్నారంట ఓ రోజు వానబడింది కళ్ళు కాంపౌండ్కి పా కళ్ళు కా కళ్ళు పాకుండా పెద్దదే ఆ పక్క ఈ పక్క అని ఇల్లు ఉన్నాయి ఇటు పక్క చేర్చుంది ఉంది అటు పక్క ఇల్లు ఉన్నాయి దేని మీద పడాల పిడుగు కరెక్ట్గా వచ్చి దాని మీద పడింది వాడి కడుపులో మండింది ఎందుకంటే రోజు ఈ ప్రార్థన వింటున్నాడు వాడు ఎవరు కళ్ళు కాంపౌండ్ నడిపేవాడు వాడు పోయి కేసు పెట్టాడు ఎవరి మీద తెలుసా చర్చి వాళ్ళ మీద పెట్టాడు ఏమైనా పెట్టాడో తెలుసా వీళ్ళు ప్రార్థన చేశారు నా కాంపౌండ్ మీద పిడుగు పడింది వాళ్ళని కట్టి అప్పుడు వీళ్ళు లోపల అంటారు అంటే మాకు తెలియదు అండి మేమేదో మామూలుగా ప్రార్థన చేసాం కానీ మేము ప్రార్థన చేస్తే పడిందా ఏంది అదని వీళ్ళు అంటారంట ఇప్పుడు ఎవడు విశ్వాసం ఎవడు విశ్వాసం మీరు చెప్పండి మన వ్యవహారం అంత ఇంతే ఉంటుంది దేవుడికి కలుగును కాక ఇట్లాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు మీకు తెలుసా తెలీదా అప్పోసలు గారు పనిని ఇంటికి పోయి చూసుకోండి పేతుని విడుదల విడుదల ఏసునాములో ప్రభా పేతురు విడుదల ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట ప్రార్థన విని దేవుడు దోతనల్లా పంపించి పదహారు మంది సైనికుల మధ్యలో ఉన్న పేతుని బయటికి తీసుకొచ్చి వెనప గేట్లు దాటించి మరి బయటికి పంపించి తీసుకొచ్చి వెళ్ళి పెడితే పేతులు వచ్చి తలుపు కొడుతున్నాయి ఈ ప్రార్థన చేసేవాళ్ళ దగ్గరికి వచ్చి చిన్న పాప పాపేరు రోదే రోదే వచ్చి తలుపు తీయకుండానే పేతురు స్వరం విని పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా అమ్మా ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేశామో ఆయన వచ్చాడమ్మా బయట నిలిచి తలుపు తడుతున్నాడు ఆయనే పాప అంటుంది వీళ్ళు ఏమంటారు రాసింది అక్కడ చూడు హేపా మేము ఆయన రాక కోసం ప్రార్థన చేస్తాంటే అదంత తేలికయ్యింది బా అమ్మా నిజమే నేను చెప్పేది అవి వచ్చి తలుపు కొడుతున్న వాడి స్వరం విన్నానే పేతురు పేతురు పక్కన వాళ్ళు వచ్చి పిచ్చి పిల్ల ప్రార్థన చేస్తుంటే తెలియట్లా పిచ్చిదానా పో స్తోత్రం నాయన స్తోత్రం నాయన వీళ్ళు పిచ్చోళ్ళు నేను కాదు ఈళ్ళు పిచ్చోళ్ళు అరే ప్రార్థన చేశారు జవాబు వచ్చిందని నమ్మరు నాకు డౌటు ఈ పాప ఎందుకు వెళ్ళింది తలుపు దగ్గరికి పిల్లలు మహా తెలివైన వాళ్ళు అండి వాళ్ళకి దగ్గర నిజంగా దేవుడి జ్ఞానం ఉందేమో అనిపించింది ఒక్కోసారి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా అంటే మిగిలిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఈ చిన్న పాప ప్రార్థన చేయకుండా తిరుగుతుంది ఎందుకో తెలుసా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు పేతురు బయటకు వస్తాడు ఏడకే వస్తాడు తలుపు కొడతాడు నేను కూడా ప్రార్థనలో ఉంటే ఆయన తలుపు ఎవరు తీస్తారు దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తిరుగుతుంది ఈ పుట్టు చిన్నది ఈ లోప తలుపు సప్పుడు వచ్చింది బిరబిర పరిగెత్తుకొని పోయింది తలుపు తీల విన్నది ఎందుకు తెలుసా ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా టెస్ట్ విన్నది ఎవరు లోపల తలుపు తీయండి అన్నాడు నా గొంతు మీకు గుర్తేగా మీ ఇంటి బయటకు వచ్చి అమ్మా అన్నాను అనుకునేను చాలేమన్నా చ అంటారు కదా గుర్తుండదా ఆడవడాలి అనుకుంటారా నిద్రలో కూడా గుర్తుపడతారు దేవునికి స్తోత్రం హలో అమ్మా అన్నాననుకో నేను గుర్తుపడతారు అమ్మా తలుపు కొడుతున్నాడు పేతురు బయట చిన్నది విన్నది ఒరే ప్రార్థనకు జవాబు వచ్చింది ఇంకా ఈ పిచ్చి మొరపెడుతున్నారు ఏసైజ్ జవాబు ఇచ్చాడు పేతురు బయటకు వచ్చాడు మా ఇంటికి అడిగే వచ్చాడు పోయి లేపుతుంటే వాళ్ళందరూ కలిసి కసిరించుకున్నారు తర్వాత నువ్వు పిచ్చిదాన్ని అన్నారు నేను పిచ్చిదాన్ని కాదే అమ్మా నువ్వు పిచ్చిదాన్ని వచ్చుడు రా వచ్చే చూస్తే పీతురే ప్రార్థన చేశారు కళ్ళు కాంపౌండ్ పిడుగుబడింది కాంపౌండ్ వాడు ఏమంటాడు అన్యుడు వాళ్ళు ప్రార్థన చేశారు వీడు విశ్వాసి వాళ్ళే ఉన్నారు లేదు లేదు మా వల్ల వాడలేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఎవరు అండి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు సమస్యను గురించి వికృతంగా చెప్పే వాళ్ళ మాటలు గట్టిగా తీసుకుంటారు కానీ సమస్యల్ని తీసే దేవుడిని సర్వశక్తి గల హస్తాన్ని గురించి నమ్మరు ఒక పక్క ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మాతృకార్యాలు తమ జీవితాల్లోని కోకొలలుగా అనుభవించి కూడా వాటిని పునః జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు మర్చిపోవద్దన్నాడు తెలుసా నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోద్దాను ఎందుకన్నాడా తెలుసా నీ గత జీవితంలో అన్ని కార్యాలను చేసుకుంటూ నిన్ను బ్రతికించుకుంటూ తెచ్చిన నా ప్రభు ఇప్పుడు వదులుతాడా మనసా ఎందుకే కురింగిపోతావు మనసా ఎందుకే కలవరంలో బతుకుతావు ఎన్నో జబ్బుల్లోంచి కాపాడుకొచ్చాడే ఇప్పుడున్న ఈ జబ్బును తీసేయలేడా ఎన్నో రోగాలను స్వస్థపరిచి బతికించుకుంటా తెచ్చాడే ఆయన బతికించకపోతే నువ్వు ఎక్కడుంటావే మనసా ఇన్నిటిని దాటించినోడికి ఇప్పుడు ఈ జబ్బు తీయటం తెలియదా ఇన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చుకుంటా వచ్చాడే ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకోవాలి అసలు ఎలాంటి నుంచి నేను కాపాడబడ్డాను ఎలాంటి అనుభవాలు గుండా నేను వచ్చాను ఎంత క్రింగిపోయిన పరిస్థితుల్లో నుంచి వచ్చాను అసలు బ్రతుకుతున్న నిశ్చయిత లేని అనుభవాలు కూడా నాకున్నప్పుడు నా ప్రభు నన్ను దాటించాడే ఇప్పుడు నేను ఎందుకు కృంగిపోవాలి ఇంత కాలము కాచినవాడు ఇక నిన్ను మగచేరా ఇంతవరకు నడిపించినవాడు ఇప్పుడు వీడేనా అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా అనురాగం పంచినవాడు ప్రాణము బలిపెట్టినమాడు ప్రేమించుటమానేనా ప్రాణము బలిపెట్టినమాడు ప్రేమించుటమానేనా గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో గుర్తు చేసుకో మనస ఈ సంయ కార్యాలు గుర్తు చేసుకో మనసా గుండెలో నాచుకో